కరోనా వైరస్ పుట్టినిల్లు చైనా అయినా దాని ఉధృతికి తీవ్రంగా నష్టపోయింది మాత్రం అమెరికానే. అగ్రరాజ్యంలో ఇప్పటి వరకు 5 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదు కాగా మరణాల సంఖ్య 8 లక్షలు దాటింది. ప్రపంచంలో అత్యధిక కోవిడ్ మరణాలు అమెరికాలోనే నమోదయ్యాయి. టీకా అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా 2 లక్షలకు పైగా అమెరికన్లు మహమ్మారికి బలయ్యారు. వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్లే అక్కడ మరణాలు నమోదవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. డెల్టా వేరియంట్తో కుదేలిన అగ్రరాజ్యాన్ని తాజాగా ఒమిక్రాన్ భయం వెంటాడుతోంది. కరోనా ధాటికి అగ్రదేశం అమెరికా చిగురుటాకులా వణుకుతోంది. అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 5 కోట్లకు పైగా కేసులు, 8 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. కోవిడ్ వెలుగుచూసినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రపంచంలో 53 లక్షల మంది చనిపోయారు. ప్రపంచంలోనే కరోనా మరణాల్లో అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో మంగళవారం నాటికి మృతుల సంఖ్య 8 లక్షలు దాటింది. ఇంకా చాలా మరణాలు అధికారికంగా లెక్కలోకి రాలేదని తెలుస్తోంది. ప్రపంచ జనాభాలో అమెరికా వాటా కేవలం 4% కాగా ప్రపంచవ్యాప్తంగా నమోదైన కోవిడ్ మరణాల్లో అగ్రరాజ్యం వాటా 15% కావడం గమనార్హం. గతేడాది మార్చి నుంచి అమెరికాలో 8,80,000 మరణాలు నమోదయ్యాయని వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నివేదిక తెలిపింది. 8 లక్షల మరణాలకు చేరుకోవడం విషాదకరమైన మైలురాయి అని అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మృతుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ఒమిక్రాన్ కొత్త వేరియంట్తో పాటు వసంతకాలంలో ఉన్నామని, ఈ వైరస్తో పోరాడాలని సూచించారు. వ్యాక్సిన్లు వేసుకునేందుకు అమెరికన్లు ఆసక్తి చూపడం లేదు. అక్కడ గత డిసెంబర్లోనే టీకా అందుబాటులోకి వచ్చినా కేవలం 20 కోట్ల మంది మాత్రమే వేసుకున్నారు. ఇది ఆ దేశ జనాభాలో 60% మాత్రమే. వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా 2 లక్షలకు పైగా కరోనా మరణాలు అమెరికాలో నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. టీకా అందుబాటులోకి వచ్చే నాటికి అమెరికాలో మృతుల సంఖ్య 3 లక్షలే ఉన్నా అది ఈ ఏడాది జూన్ వరకు 6 లక్షలకు చేరుకుందని నిపుణులు చెబుతున్నారు. ఒక్క ఈ ఏడాదిలోనే 4.5 లక్షల మంది అమెరికన్లు కరోనాతో చనిపోయారు. వ్యాక్సిన్ పూర్తయిన వారితో పోలిస్తే టీకా వేసుకోని వారిలో మరణముప్పు 14 రెట్లు ఎక్కువగా ఉందని తెలుస్తోంది. టీకా విషయంలో ఇతర సంపన్న దేశాల కంటే అమెరికా వెనకబడే ఉంది. ప్రస్తుతం అమెరికాలో పండగల సీజన్ కావడంతో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రజలంతా ఒక దగ్గర గూమిగూడుతుండటంతో 5వ దఫా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం వాటికి ఒమిక్రాన్ వేరియంట్ తోడయింది. అమెరికాలో నమోదవుతోన్న మొత్తం కేసుల్లో 3% ఒమిక్రాన్ వేరియంట్ కేసులున్నాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుత సమాచారం ప్రకారం ఒమిక్రాన్ బాధితుల్లో స్వల్ప లక్షణాలున్నప్పటికీ వేగంగా ప్రబలతుండడం టీకా సామర్థ్యాన్ని తగ్గిస్తుందన్న నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది మొదట్లో డెల్టా వేరియంట్ అగ్రరాజ్యానికి షాకిచ్చింది. దాని ఉనికి ఇప్పటికీ ఉండగానే ఒమిక్రాన్ వెలుగుచూడటంతో అంతర్జాతీయంగా కలవరం మొదలైంది. ఈ వేరియంట్ కొద్ది వారాల్లోనే 70కి పైగా దేశాలకు వ్యాపించింది.